సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే ఈ సాయంకాల సమయంలో వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని అపోస్తుల కార్యములో నుండి వెల్లడిపరుస్తూ ఉండగా వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి హృదయాలను మీ వైపు ఆకర్షించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాషు, అనూపు, అంకిత, పెనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం కొరకు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ల కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 19వ భాగాన్ని గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. గత వారములో మనము 18వ భాగాన్ని, అపొస్తలుల కార్యము 15వ అధ్యాయము 1 నుండి 21 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. మరి యూదయి నుండి వచ్చినటువంటి పెద్దలు అంతియోకయ సంఘానికి వచ్చి ఎలాగు వారు మరి వివాదం రేపారో, మోషే ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు, కట్టడలు మళ్ళీ తిరిగి గైకొనాలి, మళ్ళీ తిరిగి 10 ఆజ్ఞలను పాటించాలి, అదేవిధంగా సున్నతిని కూడా అనుసరించాలి అనే విషయాలు మరి మరలా వారికి బోధించినప్పుడు అలా ఆచరించకపోతే వాళ్ళకి రక్షణ లేదు అని వారికి చెప్పడం ద్వారా సంఘాన్ని కలవరపరిచినప్పుడు మరి పౌలు, బర్నబాలు, అది కాదు, వాళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి విశ్వాసం ద్వారానే, ఆయన కృపచేతనే వాళ్ళు రక్షణ పొందుతున్నారు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల ద్వారాను, అలాగే మోషే ధర్మశాస్త్రం యొక్క సున్నతి ద్వారాను వాళ్ళు రక్షణ పొందట్లేదని చెప్పిన తర్వాత సంఘ పెద్దల చేత వారు సాగనింపబడి యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత యెరూషలేములో ఉన్న సంఘముల పెద్దలు సమావేశమై మరి అక్కడ పేతురు వారితో మాట్లాడిన విషయము, ఆ తర్వాత యాకోబు లేచి, అనగా యేసు క్రీస్తు సహోదరుడైన యాకోబు లేచి వారితో మరి చెప్పిన విషయము, ఆ విషయాన్ని గురించి మనము గత వారంలో ధ్యానించుకున్నాం. పత్రికలు రాసి పంపించాలి అని వారు తీర్మానం చేసిన విషయాన్ని మనము గత వారంలో నేర్చుకున్నాం. ఫ్రాక్సైస్ అనే మాటకు గ్రీకులో పరిశుద్ధాత్మ కార్యములు లేదా యేసు చేసిన కార్యములు లేదా అపోస్తులు చేసిన కార్యములు అని చెప్పవచ్చును. ఈ గ్రంథానికి మార్పుల గ్రంథమని కూడా పేరు పెట్టబడుతుంది. ఈ సమయంలో మనము 15వ అధ్యాయము 22 నుంచి 35 వచనముల వరకు భాగంలో మరి కౌన్సిల్ నుండి మరి అంతియోకయ సంఘపు వారికి సిఫారసు లేఖను పంపించడాన్ని విషయాన్ని మనం ఈ భాగంలో చూస్తాము. చదువుకుందాం 15వ అధ్యాయము 22 నుండి చదువుకుందాం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యకి పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంత్రికిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తులను, పెద్దలైన సహోదరులను,
అంత్యోకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యుద్ధం నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు, గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిరి కొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగను. కాగా యూదాను సీలను పంపి ఉన్నాము, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేయుతురు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతట వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరి యూదాయు సీలాయు కూడా ప్రవక్తలయుండిరినందున పెక్కుమాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యుద్ధ నుండి తమ్మును పంపిన వారి యుద్ధకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకునిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యమును బోధించుచు ప్రకటించుచు ఉండిరి. ఈ భాగంలో ఇక ఈ యెరూషలేం సంఘపు వారికి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. అదేమిటంటే మరి వారు యూదాను సీలను కూడా పౌలు బర్నబాలతో పంపించాలని, మరి వారు వెళ్ళి అంత్యోకయలో ఉన్న సంఘానికి వెళ్ళి మరి ఆ సంఘానికి కొన్ని విషయాలు తెలియపరచాలని వీళ్ళని పంపిస్తూ సిఫారసు లేఖను కూడా వీళ్ళతో పంపిస్తున్నారు. అదేమిటంటే, అయ్యా మరి మా సిఫారసు లేకుండానే మా అధికారం లేకుండానే కొంతమంది అక్రమంగా మీ దగ్గరికి వచ్చి మోషే ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలను సున్నతిని మీరు గైకొనాలని మీ మీద మోయలేని భారాలు కాడిని మోపుతూ సంఘాన్ని కలవరపరుస్తున్నారనే విషయము మా యుద్ధకు వచ్చింది. మేము ఈ విషయంలో తర్కించి ఒక ఆలోచనకు వచ్చాం, అంగీకారానికి వచ్చాం. అదేమిటంటే అన్యజనుల్లో నుండి రక్షణ పొందుతున్న వారిని ఏ విషయంలో కష్టపెట్టకూడదు, వారికి కొన్ని నియమాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేమిటంటే మొట్టమొదటిగా వారు మరి విగ్రహ సంబంధమైన వాటికి దూరముగా ఉండాలి. రెండవదిగా గొంతు పిసికి చంపిన దాని రక్తాన్ని విసర్జించాలి, వాటిని భుజించకూడదు. మూడవదిగా జారత్వానికి వారు దూరముగా ఉండాలి. మరి ఈ 3 విషయాలు తప్ప ఇక వారి మీద ఏ విధమైన భారాలు పెట్టకూడదని మేము నిర్ణయం చేసుకొని అదే విషయాన్ని మీకు వివరించడానికి యూదాను సీలాను పౌలును బర్నబాను వీళ్లతో పంపిస్తున్నాము. వారు వచ్చి ఈ విషయాలన్నీ మీకు కూలంకషంగా వివరిస్తారని చెప్పి మరి అక్కడ నుండి యెరూషలేము పెద్దలు పౌలును బర్నబాను మరి వారితో కూడా యూదాను సీలాను కూడా అంత్యోకయకు పంపించినట్లుగా మనం ఈ ఇంతవరకు చదువుకున్న భాగంలో చూస్తాం. అయితే వారు వచ్చి సంఘాన్ని సమావేశపరిచి వారు తెచ్చిన పత్రికలను వారికి ఇచ్చారు, చదివి వినిపించారు. అయ్యా మరి అనేకులు అక్రమంగా ప్రవేశించి సంఘాన్ని కలవరపరుస్తున్నారు, దుర్బోధల చేత నానా విధములైనటువంటి దురుపదేశముల చేత మరి సంఘాన్ని కలవర పెడుతున్నారు, మరి సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. కాబట్టి మరి వారి మాటలు మీరు వినకూడదు, వారిని మేము పంపించి ఉండలేదు, వారికి మేము అలాంటి వారికి ఏ అధికారం ఇచ్చి ఉండలేదు. మేము మరి కొన్ని విషయాలు ఈ విషయంలో కూలంకషంగా చర్చించి ఇప్పుడు యూదాను సీలను అలాగే పౌలును బర్నబాను మీ దగ్గర పంపిస్తున్నాం,
ఇప్పుడు వీళ్ళు ఏం చదువుతారో వినండి అని చెప్పి చెప్పినప్పుడు ఆ విషయాలు వారు సహోదరులు తెలియజేశారు. అయ్యా, ఇక మీదట మీరు అన్య జన్ల నుండి క్రైస్తవులోనికి మార్చబడుచున్న వారికి మరి విగ్రహ సంబంధమైన విషయాలకు దూరంగా ఉండడం, అనగా విగ్రహారాధనకు దూరంగా ఉండడం, రెండవది గొంతు బిసికి చంపిన దాని రక్తాన్ని భుజించకుండా వాటికి దూరంగా ఉండడం, మూడవది జారత్వానికి దూరంగా ఉండడం, ఈ విషయాలు తప్ప మరే విషయాలు కూడా మీ మీద భారంగా లేవు. వీళ్ళు మరి తిరిగి మీరు మరలా తిరిగి ఆ మోషే నియమించిన పదాజ్ఞల వైపునకును ధర్మశాస్త్రం వైపునకును ఆ ధర్మశాస్త్ర సంబంధమైన కాడి వైపు వెళ్ళవలసిన అవసరత లేదు. యేసుక్రీస్తునందలి విశ్వాసమే చాలు. యేసుక్రీస్తునందలి కృపచేతనే మీకు రక్షణ దొరుకుతుంది అనే విషయాలు పెద్దలు తెలియపరిచి నిర్ణయం చేసి పంపించారని మరి యూదాశీల ప్రవక్తలుగా ఉన్నారని ఇక్కడ మనం చూస్తున్నాం. వారు ప్రవచనముల ద్వారా మరి దేవోక్తుల ద్వారా సంఘాన్ని ఆదరించి అనేకమైన మాటలతో వారికి ఆదరణ కలిగజేసినప్పుడు వారందరూ సంతోషించారని ఈ ఇంతవరకు చదివిన వచనాల్లో మనము నేర్చుకుంటున్నాం. అయితే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి సంఘానికి ఈ పత్రికలు అందించి ఈ సిఫారసు పత్రికలు అందించి మళ్ళీ యూదాశీలా తిరిగి యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళిపోయారు అని మనం చూస్తాం. అయితే పౌలు బర్నబాలు అంతియోకయలోనే నిలిచి మరి దేవుని వాక్యాన్ని ఇంకా ధారాళముగా ప్రభు వాక్యాన్ని అనేకులకు మరి ప్రకటిస్తూ వస్తున్నారని మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం 36వ వచనం నుంచి 41వ వచనం వరకు చదువుకుందాం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అరను. అప్పుడు మార్కోను పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఈ యొక్క 19వ భాగములో మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు ఇక యెరూషలే అంత్యకుల సంఘానికి ఆదరణ కలిగింది. వాళ్ళు వచ్చినటువంటి ఆ కలవరము సద్దడిగింది. వాళ్ళకి చెప్పవలసిన విషయాలని చెప్పారు. చెప్పి మళ్ళీ తిరిగి వీళ్ళు మరి రెండవ మిషనరీ ప్రయాణంలో ఏ ఏ పట్టణాలు దర్శిస్తూ వచ్చారో మళ్ళీ ఆయా పట్టణాల దగ్గరికి వెళ్ళి సంఘాలను మనము పరామర్శిద్దాము, మళ్ళీ వారికి వాక్యాన్ని ఒకసారి బోధించాల్సిన అవసరం ఉందని వారు తలంచి మరి మనము బయలుదేరుదామని చెప్పుకొని అనుకున్నప్పుడు నిర్ణయం చేసుకున్నప్పుడు బర్నబా ఏం నిర్ణయం చేసుకున్నాడు, మరి మార్కును వెంటబెట్టుకొని వెళ్తాను అని చెప్పాడు, వెంటబెట్టుకొని వస్తానన్నాడు. పౌలుకు అది ఇష్టం లేదు. ఎందుకంటే పంపూలియాలో పౌలు కొంచెం జ్వరంతో ఉన్నప్పుడు ఇంతకుముందు ఆ మొదటి మిషనరీ యాత్రలో మరి పిసిదియాలోని అంతియోకయలో పౌలు ఉన్నప్పుడు పంపూలియాలో ఈ మార్కు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని మనం చూస్తాం. కనుక అప్పుడు పౌలు చాలా బాధపడ్డాడు అతని విషయంలో. మరి పంపూలియాలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి మార్కును మళ్ళీ ఎందుకు మనం వెంటబెట్టుకుని వెళ్ళాలి? కనుక అతన్ని తీసుకొని రావడం భావ్యం కాదు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరిలో వారికి చాలా వివాదము కలిగింది. అప్పుడు వారిద్దరు వేరైపోయారని మనము ఇక్కడ చూస్తాం. మరి బర్నబాయే పౌలును పరిచయం చేశాడు అపోస్తులకి. బర్నబా ద్వారానే
పౌలు పరిచర్యలోనికి వచ్చాడు, అపోస్తుల చేత స్వీకరించబడ్డాడు, వారు కుడి చేతినిచ్చారు. ఇంతవరకు బర్నబా పౌలుకు తోడై ఉన్నాడు, కానీ మార్కును వెంటబెట్టుకొని వచ్చే విషయంలో పౌలుకు బర్నబాకు తీవ్ర వివాదం కలిగింది. అప్పుడు వారు ఇంతవరకు రెండు మిషనరీ యాత్రలు చేసినటువంటి వీరిరువురు దాదాపు మరి 15-20 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరు వేరైపోవడాన్ని మనం చూస్తాం. అప్పుడేం చేశాడు బర్నబా? మార్కును వెంటబెట్టుకొని కుప్రకు వెళ్ళాడు అని మనం చూస్తాం. ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాడు బర్నబా. మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిన పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుడెను. అపోస్తుల కార్యములో ముందుగా మనము ధ్యానించేటప్పుడు ఎన్ని పట్టణాలున్నాయి, ఎన్ని దేశాలున్నాయి, ఎంతమంది వ్యక్తులున్నారు అని మీకు ముందుగానే చెప్పి ఉండడం జరిగింది. అపోస్తుల కార్యములో గ్రంథములో మనము 28 అధ్యాయాల్ని ధ్యానించినప్పుడు ఇందులో 54 పట్టణాలు, 33 దేశాలు, 97 వ్యక్తుల్ని మనము చూస్తాం. కనుక ఇప్పుడు వీళ్ళు అతనేమో కుప్రకు వెళ్ళాడు, పౌలు సీలను ఏర్పరచుకొని, సీలకు ఇంకొక పేరు కూడా ఉంది, సిల్వాను లేక సైలుస్ అనే పేరు కూడా ఉంది. కనుక ఈ పౌలు సీలను ఏర్పరచుకొని బయలుదేరి సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయడం ప్రారంభించాడు. కనుక ఇంతటితో 15వ అధ్యాయము ముగిసింది. మరి 16వ అధ్యాయమును 1 నుండి 5 వచనాలను మనము ధ్యానించుకుంటున్నాం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఇప్పుడు బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్రకు వెళ్ళాడు, పౌలు సీలను వెంటబెట్టుకొని మరి కిలికియా సిరియా దేశముల ద్వారా బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దెర్బే లుస్త్రా అనే పట్టణాలకు వచ్చాడు. కనుక అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, ఒక పేరు పొందిన వ్యక్తి. అతని పేరే తిమోతి. ఈ తిమోతి యొక్క తల్లి యూదురాలు, ఇతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇతడు పేరు పొంది ప్రఖ్యాతి నొందినటువంటి సహోదరులలో మంచి పేరు పొందిన వ్యక్తిగా ఈ తిమోతి మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు పౌలు అతన్ని పరిచర్యలోకి రావాలని ఆహ్వానించినప్పుడు తిమోతి అంగీకరించి పౌలును వెంబడించాడు. మరి పౌలుకు ఒక శిష్య బృందం ఉంది. ఎవరెవరు వాళ్ళంటే మరి తిమోతి, సీల మనం చూసాం, అలాగే తీతు, ఇంకా ఎపఫ్రోదీతు, అలాగే ఫిలేమోను, ఇలాంటి నమ్మకమైన కొంతమంది శిష్యులు పౌలుకున్నారు అని మనం చూస్తాం. వాళ్ళలో ప్రథముడు తిమోతి. తిమోతికి 2 పత్రికలు కూడా బైబిల్లో వ్రాసినట్లుగా మనం చూస్తాం. 1 తిమోతి, 2 తిమోతి, అలాగే తీతుకు కూడా
పత్రికలు రాసినట్లుగా మనం చూస్తాం. అలాగే ఫిలేమోను కూడా పత్రికలు రాసినట్టుగా చూస్తాం. కనుక ఈ పత్రికలు వారి పేరు మీదే రాయడంలో వారెంత ప్రాముఖ్యమైన వ్యక్తులో మనకు అర్థమవుతుంది. తిమోతి విషయంలో పౌలు మరి ఇంకా దూరంగా వెళ్ళి నా నమ్మకమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అని చెప్పడంలో గల అంతరార్థం ఏంటంటే, మరి దేవుని వాక్య విషయంలో, సువార్త పరిచర్య విషయంలో, సంఘము విషయంలో తిమోతికి ఉన్నటువంటి ఆ నిజాయితీ, ఆ నమ్మకత్వము, ఆ యోగ్యతను గురించి పౌలు శ్లాఘించాడు, విశ్వసించాడు, మరి అనేక విషయాలు అతనికి తెలియజేశాడు. కనుక ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, అతని తల్లి మరి యూనికే మరి అని మనం చూస్తాం. కనుక మరి అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి వేరు, తండ్రి వేరు, మరి తండ్రి గ్రీసు దేశస్థుడు. కనుక ఇతను శిష్యత్వానికి వస్తే యూదులు ఇతన్ని అన్యజనుణ్ణి మళ్ళీ తీసుకొచ్చావేంటి అని ఆటంకపరిచే అవకాశం ఉంది. కనుక ఇక్కడ పౌలు ఏం చేశాడు, తిమోతికి సున్నతి చేయించాడు. అంటే ఇతడు అన్యజనుడు కాడు, యూదుడే. మరి యూదుల సమాజ మందిరాల్లోనికి వెళ్ళాలంటే అతడు సున్నతి పొందినవాడై ఉండాలి. సున్నతి పొందకపోతే అతడు సమాజ మందిరంలోనికి ప్రవేశించుటకు అనర్హుడు ఆ దినాల్లో. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సున్నతి పొందిన వారిని మాత్రమే లోపలికి అనుమతించేవారు, సున్నతి లేని ఎడల వారిని బహిష్కరించేవారు, నిషేధించేవారు వారు వెలుపల ఉండవలసింది. అందుచేత పౌలు స్ట్రిక్ట్గా ఈ ఆజ్ఞను తెలుసుకొని మరి తిమోతికి సున్నతి చేయించాడు అని మనం చూస్తాం. సున్నతి చేయించాడు అంటే మళ్ళీ అతడు యూదుల ఆచారాల్ని గైకొనలేదా అని కొందరు అనవచ్చు. కాదు, ఇక్కడ యూదుల సమాజ మందిరాల్లోనికి వీళ్ళిద్దరు వెళ్ళాలి. వెళ్ళాలి అంటే మరి ఇతడు సున్నతి పొందాడా అని వాళ్ళు అడుగుతారు. ఇతని తండ్రి ఎవరో వాళ్ళందరికీ తెలుసు. కనుక గ్రీసు దేశస్థుడి కుమారుని వెంటబెట్టుకుని ఎలా నువ్వు లోపలికి వచ్చావు అని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో మరి అతడు తిమోతికి సున్నతి చేయించాడని మనము ఇక్కడ గమనించాలి. వాళ్ళ ఆచారాలను గైకొన్నాడు అనట కాదు, కానీ మనము సమాజ మందిరాల్లో ఏ విధంగా ప్రవేశించాలి అనే విషయం కొరకే మరి అని చెప్పి మన విషయాన్ని గమనించాలి. కనుక ఏ విధము చేతనైనను మరి సువార్త ప్రకటించాలని పౌలు ఉద్దేశమని మరి మొదటి కొరింథీలో చెప్పాడు. ఏ విధము చేతనైనను మరి కొందరిని రక్షించాలని, అన్యులకు అన్యుడిగా, యూదులకు యూదుడిగా నేను ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు. కనుక ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలి, అది అతని ధ్యేయం. కనుక ఇతనికి సున్నతి చేయించడం జరిగింది. కనుక వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళొచ్చు యెరూషలేములోనున్న అపోస్తులను, పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘముల విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అంటే యెరూషలేములో ఉన్న పెద్దలు ఏ విషయాలైతే సిఫారసు చేశారో ఆ పత్రికలు మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళందరికీ ఏ సంఘాలను వాళ్ళు దర్శిస్తున్నారో ఆయా సంఘాల వారికి వాటిని అందజేసి ప్రభు వాక్యమునందు వారిని స్థిరపరుస్తూ ఉన్నప్పుడు సంఘాలు లెక్కకు అనుదినము విస్తరిస్తున్నాయని మనం చూస్తాం. అలాగే ఆరో వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని
పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పురుగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముస్యా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముస్యాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఇప్పుడు వారు ముందుకు సాగిపోవడానికి పురుగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళుతున్నారు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. ఆసియా ఖండం అంటే బైబుల్ కాలము నాటి ఆసియా వేరు, ఇప్పుడున్న ఆసియా వేరు అనే విషయాన్ని మనము గమనించాలి. ఆ ఆసియా వేరు, ఈ ఆసియా వేరు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ముస్యాను దాటి త్రోయకు వచ్చారు. మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, అయ్యాలారా అయ్యలారా మాకు సహాయం చేయమని తమను వేడుకునుచుండగా రాత్రివేళ పౌలుకు దర్శనం కలిగింది. ఇక మేము మాసిదోనియాకు వెళ్ళాలని నిశ్చయం చేసుకున్నామని పౌలు చెప్పడాన్ని మనము గమనించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అతి పరిశుద్ధుడా, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 19వ భాగములో చెప్పబడిన లేఖనాలు ఇదిగో తండ్రి, మరి పౌలు శీల, మరి పౌలు బర్నబాలు వేరైపోయారు. బర్నబా మార్కును వెంట పెట్టుకుని వెళ్ళాడు, కుప్రకు వెళ్ళాడు. పౌలు శీలను ఏర్పరచుకొని మరి కిలికియా సిరియా దేశం ద్వారా దెర్బేకు లుస్త్రకు వచ్చినట్లుగా, అక్కడ నుండి వారు మాసిదోనియాకు ప్రయాణమైనట్లుగా మేము చెప్పుకొని ఉన్నాము. చెప్పండి లేఖనాన్ని శ్రోతల హృదయాల్లో ముద్రించి భద్రపరిచి నీ రాజ్యానికై ఆయత్తపరచమని, నీ రాకడ కొరకై సిద్ధపరచమని, స్పాన్సర్ చేసిన కుటుంబాలను ప్రత్యేకపరిచి దీవించమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థన టీవీ శ్రోతలకును ఆయన కృప మరి టీవీ స్పాన్సర్స్కు సదాకాలం తోడయుండి ఆయన ఆరోగ్యములతో నింపి ఆశీర్వాదములతో నింపి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామునికి సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు. అందరికీ వందనములు.